కోవిడ్ ఎఫెక్ట్ తో గుంటూరు జిల్లాలో విద్యార్థులు లేక స్కూల్స్ వెలవెలబోతున్నాయి. బడుల్లో పాజిటివ్ కేసులు నమోదవుతుండటంతో తల్లిదండ్రులు తమ పిల్లల్ని బడులకు పంపేందుకు వెనకడుగు వేస్తున్నారు. దీంతో విద్యార్థులతో ఉండాల్సిన తరగతి గదులు ఖాళీగా కనిపిస్తున్నాయి. మరోవైపు భయం భయంగానే స్కూల్స్ కు వస్తున్నామని టీచర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గుంటూరు నుంచి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రామారావు అందిస్తారు. జిల్లాలో కోవిడ్ కేసుల సంఖ్య రోజురోజుకి పెరుగుతుంది. ప్రతిరోజు 500 నుంచి 600కు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఈ కరోనా ఎఫెక్ట్ అనేది స్కూల్స్ మీద కూడా పడింది. ప్రధానంగా ప్రభుత్వ ప్రైవేట్ స్కూల్స్ అన్ని స్కూళ్ళల్లో కూడా విద్యార్థుల పర్సంటేజ్ ఏదైతే హాజరు పర్సంటేజ్ అయితే చాలా తగ్గినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం గుంటూరులోనే జలగం వెంగళరావు హై స్కూల్లో ఉన్నాము. అయితే ఈ ప్రధానంగా ఈ స్కూల్లో అయితే స్కూల్ స్ట్రెంగ్త్ సుమారు 600 దాకా ఉంది. అయితే ప్రస్తుతం మనం 10th క్లాస్ రూమ్లో ఉన్నాం. ఈ క్లాసులో జనరల్ స్ట్రెంగ్త్ గుంటూరు జిల్లాలో కోవిడ్ కేసుల సంఖ్య రోజురోజుకి పెరుగుతుంది. ప్రతిరోజు 500 నుంచి 600కు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఈ కరోనా ఎఫెక్ట్ అనేది స్కూల్స్ మీద కూడా పడింది. ప్రధానంగా ప్రభుత్వ ప్రైవేట్ స్కూల్స్ అన్ని స్కూళ్ళల్లో కూడా విద్యార్థుల పర్సంటేజ్ ఏదైతే హాజరు పర్సంటేజ్ అయితే చాలా తగ్గినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం గుంటూరులోనే జలగం వెంగళరావు హై స్కూల్లో ఉన్నాము. అయితే ఈ ప్రధానంగా ఈ స్కూల్లో అయితే స్కూల్ స్ట్రెంగ్త్ సుమారు 600 దాకా ఉంది. అయితే ప్రస్తుతం మనం 10th క్లాస్ రూమ్లో ఉన్నాం. ఈ క్లాసులో జనరల్ స్ట్రెంగ్త్ అయితే 50 మెంబర్స్ ఉంటారు. ప్రతిరోజు ఇక్కడ ఫుల్గా ఉంటారు. అయితే కరోనా ఎఫెక్ట్తో ప్రస్తుతం చూసుకున్నట్లయితే కొంత కోవిడ్ నిబంధనలు పాటిస్తూ తక్కువ మందినే క్లాస్ రూమ్లో కూర్చోబెడుతున్నటువంటి పరిస్థితి. కొన్ని చోట్ల అయితే మాత్రం చాలా తక్కువగా ఉన్నారు. ఈ క్లాస్ రూమ్లో అయితే జనరల్గా 50 మంది ఉండాల్సింది, కేవలం 20 మందితోనే స్కూల్ రన్ అవుతుంది. కోవిడ్ పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదవుతుండటంతో ఆ స్కూళ్ళకి విద్యార్థులు వచ్చే పర్సంటేజ్ కూడా తగ్గిపోయింది. అలాగే ఈ స్కూల్లో ఒక టీచర్కి కరోనా పాజిటివ్ వచ్చి మృతి చెందడం జరిగింది. ఈ నేపథ్యంలోనే స్కూల్కి పిల్లల విద్యార్థులు కూడా చాలా తక్కువగా వస్తున్నారని చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనతో హెచ్ఎం సుధారాణి గారు ఉన్నారు. మేడం చెప్పండి. మేడం, స్కూల్లో గతంలో కోవిడ్ పాజిటివ్ రాకముందు స్కూల్లో హాజరు ఎలాగుంది, ఇప్పుడు ఎలాగుంది మేడం? ఈ విద్యా సంవత్సరం అసలు 859 మంది అండి మా స్కూల్లో. మార్చి 20-30 వరకు కూడా 702 మంది ఎట్లా హాజరు, అంత బాగుండేది. 700 పైనే ఉండేవాళ్ళు అన్ని క్లాసులు, అంటే 95% దాకా వచ్చేవాళ్ళు. మార్చి 20 తర్వాత కొంచెం తగ్గారు. కానీ మా స్కూల్లో ఒక ఇద్దరు ముగ్గురు టీచర్స్కి పాజిటివ్ వచ్చిన తర్వాత కొంచెంగా తగ్గుతున్నారు. అనుకోకుండా మా మాస్టర్ గారు మొన్న ఏప్రిల్ 12 మరణించిన తర్వాత మాత్రం ఈ 3 డేస్లో అసలు భయపడిపోయారు. ఓన్లీ 10th విద్యార్థులే కొంచెం 80% వస్తున్నారు. కానీ 6th నుంచి 9th వరకు చాలా తగ్గిపోయారు. అంటే 200లో ఉన్నారు. 700 మంది పిల్లలు వచ్చేవాళ్ళు, 200 లోపు 200 వాళ్ళల్లో 10th వాళ్ళే ఎక్కువ ఉన్నారు. మిగిలిన క్లాసులు అందరూ కలిపి చాలా తక్కువగా ఉన్నారు. పేరెంట్స్ని మేము కూడా ఏమీ ప్రెషర్ చేయటం లేదు. అంటే పరిస్థితులు ఇలా ఉన్నాయి కాబట్టి ఒక 10 రోజుల్లో ఏమైనా సర్దుకుంటే సర్దుకున్న తర్వాత వస్తారని అనుకున్నాం. మనం కూడా ఇక వాళ్ళ ఇష్ట ప్రకారంగా వదిలేసామన్నమాట. మేమేమీ క్లాసులు జరుగుతూనే ఉన్నాయి. ఎవరికైనా మనం వచ్చేటప్పుడు ఎప్పుడైనాను రోజు కూడాను విద్యార్థుల టెంపరేచర్ నవంబర్ 2 నుంచి స్కూల్స్ బిగిన్ అయిన దగ్గర నుండి నవంబర్ 2 నుంచి టెంపరేచర్ చూస్తాము, శానిటైజ్ చేస్తాము. వచ్చేటప్పుడు బాగాలేని వాళ్ళని పంపిస్తూ ఉన్నాం. ఫస్ట్ నుంచి జరుగుతుంది. ఇది అనుకోకుండా ఈ పరిస్థితుల్లో ఈ నెలలో ఎక్కువైంది. ఈ జరిగినా కూడా ప్రతిరోజు శానిటైజ్ చేస్తున్నామండి. అయితే ప్రధానంగా ఇప్పుడు మీ స్కూల్లో ఒక టీచర్కి కరోనాతో మృతి చెందిన పరిస్థితి, వీళ్ళందరికీ టెస్టులు చేపించారు, విద్యార్థులందరికీ కూడా టెస్టులు చేపించారు, వాళ్ళ పరిస్థితి ఏమనొచ్చు? చేయించాం సార్. అంటే చనిపోక ముందే పాజిటివ్ రాగానే భయంతో ఇద్దరు ముగ్గురికి రాగానే టెస్టులని కండక్ట్ చేయమన్నారు. మన అడిషనల్ కమిషనర్ గారు కూడా స్పందించి పంపించేశారు. ఇక్కడ 3 తారీఖు స్కూల్లో జరిగినాయండి టెస్టులు. దానిలో కూడా మాకు ఇంకొక టీచర్కి మాత్రం పాజిటివ్ అని తెలిసింది అప్పుడు ఆ టెస్టుల మూలాన. విద్యార్థుల సంగతి మాకేమీ రాలేదు ఆఫీస్ నుండి. ఎవరికి పాజిటివ్ అయితే వాళ్ళకే పంపిస్తారన్నారు కాబట్టి మనకేం తెలియలే. ఒకసారి ఇన్ఫామ్ చేస్తారు ఒకరికి పాజిటివ్ వచ్చింది ఆ రోజు, ఒక స్టూడెంట్కి ఒక టీచర్కి అంతే. మరికొంతమంది టీచర్లు కూడా ఉన్నారు. వాళ్ళ స్కూల్ ఏదైతే వాళ్ళ క్లాసుల్లో పరిస్థితి ఎలాగుందనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం, మీరు ఏ స్కూల్, మీరు ఏ క్లాస్ టీచరు, మీ క్లాస్లో పర్సంటేజ్ ఎలాగుంది? సార్, నేను 10th డీల్ చేస్తాను సార్, మ్యాథ్స్ చెప్తానండి. అయితే సార్ మాకు స్ట్రెంగ్త్ 53 మెంబర్స్ ఉండేవాళ్ళు, రెగ్యులర్గా వచ్చేవాళ్ళు. అయితే ఎప్పుడైతే మా స్కూల్లో పాజిటివ్ కేసులు ఎక్కువైపోయినాయో అప్పుడు మాకు బాగా అసలు పిల్లలు అసలు చాలా తగ్గిపోయారు సార్. అయితే ఇప్పుడు జస్ట్ ఒక 20 మెంబర్స్ వరకు వస్తున్నారు సార్. మేము వస్తున్నాం కానీ మా యొక్క ప్రాణాలని గుప్పెట్లో పెట్టుకొని వస్తున్నాం. మా కళ్ళ ముందే ఎంతోమందికి పాజిటివ్ కేసులు వచ్చినాయి. మా కళ్ళ ముందే మాకు బాగా తిరిగే మా మాస్టర్ గారు గంగాధర్ సార్ గారు కూడా చనిపోయారు సార్.
मे क्षण यदो अने क्षण अला भय भय तो वस्तना सर पेरेंट्स अच्छे को मैं मे पंपी अदी अट्नार सर ओ वाल इष्ट प्रकार सरें राकना पर्वे अच्छा सर मैं चला भय भय सर वाली मे दूर दूर डिस्टेंस मेंटेन मास्कुल पेटटों अवी शानेटाइज वालुम अवी चुनाव सर मोता भय सर मैं प्राणा पड़ा बैठी मैं वस्तना सर मैं चला बाधा उ असल दी सोल्यूशन दरते बहुत सर पिल जीवता मा जीता प्राण उंटने सर मे पिल चपगल मल्ला मुदे टीचर्स वाल प्राणा को कुटा अनाधल सर मेरे एदो सोल्यूशन चेयरनी मैं को सर పరిస్థితి టీచర్లు అయితే మాత్రం కొంత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే ఏదైతే విధి నిర్వహణకు వచ్చి ప్రాణాలు కోల్పోవడం అనేది కొంత ఇబ్బందికరమైన పరిస్థితి వాళ్ళ కుటుంబాలు కూడా రోడ్డున పడుతున్నాయి ఏదైతే దీనికి సంబంధించి తాము స్కూల్లో కరోనా నిబంధనలు ఏదైతే సోషల్ డిస్టెన్స్ కావచ్చు శానిటైజేషన్ ఇవన్నీ చేస్తున్నప్పటికీ కూడా విధి నిర్వహణ అనేది కొంత ఇబ్బందికరంగా మారింది కరోనాతో భయం భయంగానే తాము విధులు నిర్వహిస్తున్నామని చెప్తున్నారు గుంటూరు నుంచి కెమెరామెన్ నాగరాజ్తో రామారావు